జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబి పాటిల్ సతీ సమేతంగా అలంపూర్ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అఖిల భారత వీరశైవ మహాసభ పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా వీరశైవ జిల్లా అధ్యక్షులు నీలప్ప పాల్గొన్నారు. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే దూరేశాంగవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంత వరదం వందే శివం శంకరం. మహాజ్యోతిర్మయాయనం ప్రే క్షేత్ర విరాజనే జోగుళాశక్తియుక్తాయ బ్రహ్మేశాయ మంగళం బాలబ్రహ్మకుమారోర్కం వీరో విశ్వస్య తారక గరుడబద్ధ స్వర్గస్య నవబ్రహ్మ ప్రకీర్తిత అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యో మధుఖ్యరంతి సింధవ మాధ్వీర్ణ సంతోషే మధునక్త ముదోసే ఓం సద్యో జాతం ప్రబధ్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భోస్తమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమః. కల వికరణాయ నమో బల వికరణ. వీరశైవ సమాజ సభ్యులందరికీ శరణ శరణార్థి. ఈరోజు మన వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ ఆల్ ఇండియా చైర్మన్ గారు మన భీమరావు వశ్వంత్ పాటిల్ గారు మరియు వారి శ్రీమతి రేణుకా పాటిల్ గారు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం దర్శించడం జరిగింది. వారికి ఆలయ సంప్రదాయ ప్రకారంగా ఆహ్వానము పలికి వారికి ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో అభిషేకములు, జోగులాంబ దేవస్థానంలో కుంకుమార్చనలు, త్రిశతి అర్చన, పాపనాసర ఆలయంలో అభిషేకము మరియు చేయించడం జరిగింది. అలాగే మన 19వ తేదీ జరుగు కొలనపాకలో జరిగే కార్యక్రమంలో గ్రామ సర్పంచుల సన్మాన కార్యక్రమం గోడపత్రికను దేవస్థానంలో వారి చేతుల మీదుగా రిలీజ్ చేయడమైనది. వారికి మన సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మన జిల్లాకు వచ్చిన సందర్భంగా వారి కుటుంబములకు వారికి మన సమాజం తరఫున సత్కరించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదములు. శరణు శరణార్థి.